Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మార్క్ రాజకీయం ఓటు బ్యాంక్ లెక్క పక్క. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ మార్క్ నిర్ణయాలు మొదలయ్యాయి. ప్రతి ఇంటికి అందిస్తున్న సంక్షేమం తమను తిరిగి గెలిపిస్తుందనేది వైసీపీ నేతల ధీమా. ఇప్పుడు బుగ్గన బడ్జెట్ పద్ధుల్లోనూ లెక్క పక్కాగా కనిపిస్తోంది. ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో సంక్షేమానికి పెద్దపీట వేశారు. అటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి పరంగా దేశంలోనే ఏపీ నంబర్ 1గా నిలిచినట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధి సుపరిపాలన అనే సూత్రాలతో ముందుకు వెళుతున్నట్లు ప్రకటించారు. డీబీటీ స్కీమ్లకు 54,228.36 కోట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగానూ ఆసక్తిగా మారింది. వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత హయాంలో పూర్తిస్థాయి చివరి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2,79,279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ బడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. తమ మేనిఫెస్టో అమలుకు ప్రాధాన్యతను వివరించారు. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యమిచ్చింది. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లోని పేదలకు మహిళలకు సంబంధించిన పథకాలకు నిధులను పెంచారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పదే పదే తమ హయాంలో ప్రతి ఇంటికి జరిగిన మేలు గురించి ప్రస్తావన చేస్తున్నారు. ప్రతి ఇంటికి మేలు జరిగిందని భావిస్తేనే తనకు మద్దతుగా నిలవాలని ఓపెన్గానే చెబుతున్నారు. తమది పేదల పక్షాన నిలిచే ప్రభుత్వమని స్పష్టం చేస్తున్నారు. పెత్తందారులకు వ్యతిరేక పోరాటమని నిలదీంచారు. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లోనే అదే ప్రాధాన్యత కొనసాగించారు. పథకాల అమల్లో ఎలాంటి వివక్ష అవినీతికి తావు లేకుండా అందిస్తున్న పథకాలను వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది బడ్జెట్లోనే ఈ పథకాలకు నిధులను అదే స్థాయిలో కేటాయించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా స్కీమ్లకు 54,228.36 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక క్రింద 21,434.72 కోట్లను కేటాయించారు. జగనన్న విద్యా దీవెన 2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెన 2,200 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఈ బడ్జెట్లో సీఎం జగన్ మానసపుత్రిక అమ్మఒడికి 6,500 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ ఆసరాకు 6,700 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూతకు 5,000 కోట్లను కేటాయిస్తూ ప్రతిపాదనలు చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసాకు 4,020 కోట్లు ప్రతిపాదించారు. జగనన్న విద్యా దీవెన 2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెన 2,002 కోట్లు, వైఎస్ఆర్ పీఎం భీమా యోజన 1,600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం 1,000 కోట్ల చొప్పున కేటాయింపులు చేశారు. తమ బడ్జెట్ పూర్తిగా వాస్తవిక రూపంలో ప్రతిపాదించినట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి బుగ్గన వివరించారు. అదేవిధంగా వచ్చే జనవరి నుంచి ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ను 3,000కు పెంచుతున్నట్లు బుగ్గన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.